కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్కు చిత్తూరు ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న 450 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ కింద మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో సుమారు 450 మందికి మన స్కూళ్ళలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికులకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. శ్రీ సద్గురు మధుసూదన్ చారి గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాడని చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అని అర్థము. చాలా చాలా ట్రస్ట్లు ఉన్నాయి మన మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా మంది ఊళ్ళకు పరిమితం అవుతూ ఉంటారు. అలా కాకుండా బయటకు వచ్చి జనాలకి ఏదో ఒక చేయాలని ఒక తపనతో ఉన్న ప్రతి ఒక్క ట్రస్ట్ కి ప్రతి ఒక్కరికి మనందరం కూడా ఒక బాసరిగా నిలవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వాళ్ళకి ఇంకా చాలా బలం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇప్పుడే వింటున్నాను, సార్ చెప్తున్నారు ఇక్కడ వచ్చి ట్రస్ట్ సార్ చెప్తున్నారు. ఇక్కడ ఒక్కటే కాదు, సుమారు మన రాష్ట్రంలోనే నాలుగు జిల్లాల్లో ఇలాంటి ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. మన దేశంలో 17 రాష్ట్రాల్లో 5 యూనియన్ టెరిటరీలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంది పిల్లలకి న్యూట్రిషన్ సరఫరా చేస్తున్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ కి భగవంతుడు ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసేలాగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా మీ అందరు సేవ ఎలానేది. ఎందుకంటే టీచర్లు స్కూల్లో పాఠాలు ఎంత బాగా చెప్తారో అదే విధంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా మీరు చూసుకుంటారు. మీ అందరూ కూడా ఒక విధంగా స్కూల్లో టీచర్ లాగా అంత గౌరవం ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఒక స్కూల్లో టీచర్ ఎంత బాగా పాఠాలు చెప్పినా కూడా పిల్లలకి ఇబ్బందులు రాకుండా చూసుకునే ఒక వర్కర్స్ అందరికి కూడా ఆ గౌరవం ఇచ్చే మన ప్రభుత్వం కూడా, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం